రాష్ట్రంలో నేడు ప్రస్తుత పరిస్థితులు అందరూ గమనిస్తే, ఒకవైపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, వాళ్ళకున్న పదవులన్నింటినీ కూడా వాళ్ళు కిరీటంల ఒక సోకుగా భావిస్తారు తప్ప, ప్రజలకు న్యాయం చేయాలి, సుపరిపాలన అందించాలన్న ఆలోచన మాత్రం ఏమాత్రం కనపడలేదన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా, తెలంగాణలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా అత్యంత ఆవేదన పడుతున్నటువంటి సామాజికవర్గం ఏదంటే ముఖ్యంగా రైతులు. రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు రాష్ట్రమంతా కనపడుతున్నాయి. ముఖ్యంగా మా నల్గొండ జిల్లాలో మేము ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ అన్న, గతంలో మాకు రైతు బంధు టెన్షన్గా పడేది, కానీ వాళ్ళు 15,000 ఇస్తామంటే మోసపోయిన ఆయన మాటలు నమ్మి ఈరోజు ఆ 10,000 కూడా మాకు లేకుండా పోయేసరికి మాకు అప్పుల భారిని ఇంకా మీద పడుతున్నది. ఒకవైపు రుణమాఫీ అన్నాడు, మాకు రేషన్ కార్డు ఉంది అయినా రుణమాఫీ కాలేదు, బ్యాంకుల దగ్గరికి పోతే ఈ అప్లికేషన్ అప్లోడ్ల పేరు మీద వాళ్ళు మా దగ్గర పైసలు వసూలు చేస్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఒకవైపు ప్రజాపాలనని మేము దరఖాస్తులు స్వీకరణ తీసుకుంటామని చెప్తున్నారు, కానీ ఆ అధికారుల దగ్గర పోతే వాళ్ళు కూడా కనీసం ఒక నిమిషం అంటే నిమిషం కూడా మా ఆవేదన వినకుండా వెనక్కి వెళ్ళగొడుతున్నారని చెప్పి చాలామంది రైతులు ఆవేదన పడుతుంటే నిజంగా కడుపు తరుక్కుపోతుంది. ఒకవైపు కేసీఆర్ గారు రైతుల్ని కడుపు కంటికి రెప్పలాగా కాపాడుకొని నేడు ఈ తెలంగాణ గడిచినటువంటి, మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ 10 ఏళ్ల పాలనలో రైతాంగాన్ని ముందు వరుసలో నిలబెడితే నేడు గడిచినటువంటి 8 ఏళ్లలోనే కనీసం మొన్న కురిసినటువంటి వర్షాలకు ఇదే కృష్ణా వాటర్ డ్యామ్ దగ్గర నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తే దాదాపు 250 టీఎంసీల పైగా నీళ్లు సముద్రంలో చేరినాయి. కానీ ఇప్పటికీ అదే కృష్ణా ఆయకట్టును ఉండునటువంటి మా చెరువులు ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తిగా నిండలే. తద్వారా ఏమైంది, నల్గొండ జిల్లాలో ఎక్కువ శాతంగా మొత్తం బోర్ల మీద ఆధారపడి చాలామంది పంటలు పండిస్తుంటాం, చెరువులు నిండలే, భూగర్భ జలాలు ఎండిపోయినాయి, తద్వారా అన్ని రకాలుగా ఇబ్బందులు. మంచినీళ్ళు తాగుదామంటే గతంలో కేసీఆర్ గారు వచ్చినప్పుడు అన్న మేము 10 ఫీట్లు లోతుకేస్తేనే మాకు నీళ్ళు పడేయి, మేము చాలా ధైర్యంగా తాగేటోళ్ళం, అప్పట్లో ఫ్లోరోసిస్ భూత ఉన్నారు, కేసీఆర్ వచ్చిన తర్వాత మాకు ఫ్లోరోసిస్ మీద భయం లేకుండా పోయింది, ఎందుకంటే మాకు నీళ్ళంతా మంచిగా చేరువుగా అందినాయి కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం. కానీ నేడు మళ్ళా భయం అవుతున్నది, ఊర్లలో ఉండాలంటే మళ్ళా ఈ ఫ్లోరోసిస్ భూతం ఏ విధంగా మమ్మల్ని వెంటాడుతున్న భయం అవుతున్నది, సాగునీరు అందట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ఏదో విధంగా మళ్ళా కేసీఆర్ గారిని మీరు అందరూ చెప్పి ఖచ్చితంగా ముందు వరుసలో ఉండి మాకందరికీ న్యాయం జరిగేలా చూడమని చెప్పేసి పెద్ద ఎత్తున ఆవేదన పడుతున్నారు. అందుకే మేము అందరం ఒకటే కోరుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా ఇదే ఎడవ కాల్వ కింద పంట పొలాలన్నీ ఎండిపోయి చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాలుగా రుణమాఫీ కాక రైతు బంధు రాక మీరు ఇస్తానటువంటి బోనస్ను కూడా మళ్ళా కిందికి మింది చేసి ఇవ్వకుండా చేసే విధంగా మీరు అన్ని మాయమాటలు చెప్పి ఏదైతే మీరు ఓట్లేసి నెగ్గుకొని ముందుకొచ్చారో మళ్ళా జీవితంలో మీకు ఓటయ్యరు, జీవితంలో ఎన్నడూ కూడా మళ్ళొకసారి మీరు మేనిఫెస్టో అనే పేరు చెప్తే తిప్పికొట్టి మళ్ళా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారు. ఆ పరిస్థితులు కొద్దిగన్నా సరిదిద్దుకోవాలంటే మీరు రైతులకు న్యాయం చేసే విధంగా కొద్దిగన్నా ఒక సహృదయంతో రైతులను ఆదుకునే విధంగా మీరు ఆలోచించి ముందడుగేసి వాళ్ళని ఆదుకోవాలి. తక్షణమే కాల్వని, అలాగే మా దగ్గర ఉన్నటువంటి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెరువులన్నిటికీ కూడా గండ్లు పడ్డాయి, అవన్నీ కూడా మరమ్మతులు చేసి తక్షణమే భూగర్భ జలాలు పెంచే విధంగా ఆ రైతు ఆ చెరువులన్నింటినీ కూడా నింపి మన తెలంగాణ రైతాంగాన్ని, ముఖ్యంగా నల్గొండ జిల్లా రైతాంగాన్ని మొత్తంగా ఆదుకోవాలని చెప్పేసి